ఉద్యోగం వద్దు వేదా సెంటర్కు సాయం చేయండి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డిఎస్పీ నళిని వినతి అట వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఆమెకు ఉద్యోగం మళ్ళీ తిరిగి ఇవ్వాలని రేవంత్ రెడ్డి చెప్పారు చెప్తే ఆమె ఒక లెటర్ రాశారు లేదు లేదు నేను చాలా అవమానాలు ఎదుర్కొని బయటికి రావడం జరిగింది ఒక టైంలో మళ్ళీ ఉద్యోగంలో చేరిన నన్ను చాలా తీవ్రంగా అవమానించారు నేను ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా సో నన్ను నేను ఉద్యోగం ఇప్పుడు చేయలేను కానీ నేను ఒక వేదా సెంటర్ని పెట్టాను దానికి సహాయం చేయండి అని అన్నారు సో నేను తర్వాత ముఖ్యమంత్రి గారిని నేను కలుస్తా ఇప్పుడు నేను బిజీగా ఉన్న ఏదో పుస్తకం రాస్తున్నా అని చెప్పారు సో ఆమె అన్నట్టుగానే వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టున్నారు డబ్బు భౌతిక ప్రపంచం నుంచి బయటకు వచ్చిన ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తున్నట్టు వెళ్ళడి లేఖతో పాటు ఒక రిపోర్ట్ పలు పుస్తకాలు సీఎంకు అందించినట తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ నలిని శనివారం సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డిని కలిశారు ఓ లేఖతో పాటు ఉద్యమ టైంలో తాను సహ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక రిపోర్ట్ పలు పుస్తకాలు ఆమె అందజేశారు తనకు మళ్లీ ఉద్యోగం వద్దని తాను ఏర్పాటు చేయదలుచుకున్న వేదా సెంటర్కు ఆర్థిక సాయం అందించాలని రేవంత్ రెడ్డిని నల్లిని కోరారు తెలంగాణ సాధన కోసం తన డిఎస్పీ ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన నల్లినికి ఆమె కోరుకుంటే తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఈ మధ్య అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సూచించారు ఈ నేపథ్యంలో నళిని శనివారం సచివాలయంలో సీఎంను కలిశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు రేవంత్కు ఒక లేఖతో పాటు ఒక రిపోర్ట్ను అందజేశాను గతంలో నేను సహ ఉద్యోగులు డిపార్ట్మెంట్లు ఎదుర్కొన్న సమస్యలపైన రిపోర్ట్ ఇచ్చిన ఇన్నాళ్ళు నేను ఎవరిని ఏమి అడగకూడదనే బతుకుపోరాటం చేశాను కానీ సీఎం రేవంత్ రెడ్డి నేను చేసిన ఉద్యమాన్ని సంఘర్షణను ఈనాటి ప్రజలకు గుర్తు గుర్తుకు తెప్పించి నా మనసులోని కొండంత ఆవేదనను తీర్చారు సమాజంలో ఇన్నేళ్లు ఏ గౌరవాన్ని కోల్పోయానో అది నాకు తిరిగి అందజేశారు అది పదే అదే పదివేలు అని పేర్కొన్నారు తనకు అన్యాయం జరిగినప్పుడే బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయిందని తనకిప్పుడు ఉద్యోగం అవసరం లేదని డబ్బు భౌతిక ప్రపంచం నుంచి బయటపడినట్లుగా ఆమె తెలిపారు ఇప్పుడంతా ఆధ్యాత్మిక మార్గంలోనే నడుస్తున్నట్లుగా నళిని చెప్పారు ఉద్యోగం బదులుగా తన డ్రీమ్ ప్రాజెక్టు వేదా సెంటర్కు ఫండ్ ఇవ్వాలని సీఎంలు కోరానని ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు